ఆ రోజునేమో మట్టి పనుల్లో డబ్బు కొట్టేయడానికి ప్రాజెక్ట్ మొదలు పెట్టామని మమ్మల్ని నిందించినోగాళ్ళు అదే కాలవ ద్వారా కృష్ణా గోదావరి నదిని కృష్ణా తోటి నేనే కలిపానని చెప్పుకోగాళ్ళు అటువంటి ఘటనా ఘటన సమర్థుడు ఆ వ్యక్తి ఈవేళ ఏం చేయాలండి ఆయన చేయవలసిన పని ఏంటండి ఇక్కడ కూర్చొని మురుగు కాలవల్లో అవినీతి జరుగుతా ఉంది అనేది కాదండి ఆయన చాలా ఎక్కువ చేయాలి ఆయన ఎండియే కన్వీనరు ఆయన మాటల మీద ముఖ్యమంత్రులు తొలగించబడేవాళ్ళు ప్రధానమంత్రులు నియమించబడేవాళ్ళు ఆయన చెప్తేనే కంప్యూటర్లు ఆ దేశంలోకి వచ్చాయి ఆయన చెప్తేనే సెల్ ఫోన్లు దేశంలోకి వచ్చాయి ఆయన చెప్తేనే మన సాఫ్ట్‌వేర్ పరిశ్రమ వచ్చేది ఆయన చెప్తేనే ప్రజలకు మంచి నీళ్లు దొరికాయి అటువంటి మనిషి అంతటి శక్తి గలవాడు ఇప్పుడు ఏం చేయాలండి హైదరాబాద్ మెట్రోను ఆయన కలే భారతదేశ యొక్క సమగ్రత ఆయన శక్తి సామర్థ్యాలే ఆయన ఘటనా ఘటన సమర్థుడు ఈ వేళ ఆయన పార్టీకి సంబంధించిన ఎన్ని ఓట్లు పడి ఎంతమంది జరిగింది మళ్ళీ ఒకడి మీద ఒకడు బరువు తల్లుకోవడం తప్ప ఇంత అన్యాయం జరుగుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో దేశం ఉంది ఈ పరిస్థితి నుంచి దేశాన్ని కాపాడాలి అనే బాధ్యత ఆయన తీసుకోకుండా ఉంటే చరిత్రకి ఆయన చరిత్రని ఆయన్ని రేపటి రోజు చరిత్రహీనులు అనే ప్రమాదంలో పడిపోతాడు అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను ఇంతటి శక్తి సామర్థ్యాలు ఉన్న మనిషి ఆయనకి ఈ రోజు కూడా బీజేడీ తోటి ఒరిస్సాలో ఉన్న బీజేడీ తోటి చాలా సత్సంబంధాలు ఉన్నాయి నవీన్ పట్నాయక్ గారితోటి కాదు దేశంలో ఇంకా అనేక మంది రాజకీయ నాయకులతో ఆయనకి సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు ఆయనకి ఏమి హక్కు మిగులుతుంది రేపటి రోజు ఈ అన్యాయం జరుగుతూ ఉంది ఇది అన్యాయం ఇది ఇది అని చెప్పడం కోసం ఆయన మన కోసం కాకపోయినా ఆయన కోసమైనా ఆయన ఈవేళ నడుం బిగించి ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ప్రత్యేకంగా ఎందుకుందంటే నేను ఇక్కడ ఒకటి మనవి చేస్తున్నాను ఇంతవరకు ఎప్పుడు ఏ ఫోరంలోనూ చెప్పలేదు ఇవాళ చెప్పక తప్పని పరిస్థితి వచ్చింది 2018లో చంద్రబాబు నాయుడు గారితో కాంగ్రెస్ పార్టీని కలవటాన్ని నేను ఇంటర్నల్గా వ్యతిరేకించాను కానీ క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను ఎక్కడ నా అభిప్రాయాలు చెప్పలేదు కానీ నేను ఆ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్న కూడా పాల్గొనలేదు హైదరాబాద్లో నా ఇంట్లోనే నేను కూర్చున్నాను